హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్లో. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈరోజు 15 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్ళిరోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు కమ్మలతో తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వరకు అవుతుంది. ఇలా వాటర్ బాటిల్లో నిండుగా వాటర్ అయితే పోసుకుని దీనిలో ఇలా కరివేపాకు కొమ్మల్ని పెట్టేసుకోనుకోండి. చక్కగా మనకి 1 వీక్ వరకు కూడా చక్కగా ఇందులో వాటర్ ఉంటాయి కాబట్టి కరివేపాకు వడిలిపోకుండా అలానే ఉంటుందండి. మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక్కోసారి కరివేపాకు కుళ్ళిపోతూ పాడైపోతూ ఉంటుంది కదండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి. మనం ఫ్రెష్గా ఉంటుంది కదండి కరివేపాకు తెచ్చినప్పుడు, అలానే ఉంటుందండి. 1 వీక్ వరకు కూడా చక్కగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా మన చక్కగా కర్రీస్లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ని పడేస్తూ ఉంటాం కదండి. వేస్ట్ అని పడేసే బదులు ఇలా మనం గార్డెన్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఇంట్లో కొన్ని పూల మొక్కలు పెంచుకున్నప్పుడు, పూల మొక్కలు మొదట్లో ఇలా వేసామనుకోండి మంచి క్రాప్ ఉంటుంది, పూలు కూడా మంచి కలర్ఫుల్గా ఉంటాయి. ఇంకా టిప్ నెంబర్ 3, అనుకోకుండా ఒక్కోసారి వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు ఒక్కోసారి చాకు తగిలి ఇలాగా మనకి గాయం అవుతూ ఉంటుంది కదండి. అలా గాయం దగ్గర పసుపు వేయకుండా ఇలా కొంచెం పంచదార వేయండి, చక్కగా త్వరగా మానిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. స్టిక్కర్ ప్యాకెట్స్, మనం స్టిక్కర్ పెట్టుకున్నప్పుడు ఫేస్కి ఒక్కోసారి వెంటనే కూడా ఊడిపోతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలాగ మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టిక్కర్ ప్యాకెట్ని ఒక 5 మినిట్స్ అలా పెట్టేసి 5 మినిట్స్ తర్వాత ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఊడిపోకుండా ఉంటుందండి. ఫేస్కి ఎక్కువగా చమటలు అవి పడుతూ ఉంటాయి కాబట్టి త్వరగా స్టిక్కర్ ఊడిపోతుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. సోపుని తీసుకుని, హ్యాండ్ వాష్ సోప్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, మనం ఇలా సోప్కి అయితే ఈ విధంగా అగ్గిపొలని ఇలా పెట్టేసుకొని కబోర్డ్స్లో బట్టలు అవి పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి మనకు తెలియకుండానే కబోర్డ్లో బట్టల కిందకి చిన్న చిన్న పురుగులు లాంటివి, అలానే చిన్న చిన్న దోమలు లాంటివి, బల్లులు కానీ బొద్దింకలు కానీ ఇలా తిరుగుతూ ఉంటాయి కదండి, ఇలాంటివి రాకుండా ఉంటాయండి. వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అగ్గిపుల్లని అయితే సోపుకు పెట్టేసి ఇలా కబోర్డ్లో పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ చీమలు కానీ పురుగులు కానీ రాకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. వీటి స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ పైకి పొంగిపోతూ ఉంటుంది కదండి, అలా పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఒక గ్లాసు ఇలాగ బోర్లింగ్ చేసామనుకోండి, ఆ పిండిలోకి పైకి పొంగిపోకుండా అలానే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలా క్యాండిల్ని అయితే తీసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి కొంచెం అయితే ఇలా చాకుతో కట్ చేసుకోవాలంటే కొంచెం తురుముకోవాలండి, ఇలా కొంచెం అయితే తురుముకుంటే సరిపోతుంది. ఇలా క్యాండిల్ని తీసుకొని ఇలాగ బౌల్లోకి కొంచెం అయితే నేను తురుముకుంటున్నాను. ఇలా తురుముకున్న ఈ క్యాండిల్లో కొంచెం అయితే మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా ఏవేది అవైలబుల్గా ఉంటే అది ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. కలర్ ఉండలు అంటారు కదండి, నాప్కిన్ బౌల్స్, ఒక బౌల్ అయితే తీసుకుని ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకొని ఇలా ఈ పౌడర్ కూడా ఆ బౌల్లో వేసుకోవాలి. ముందుగా క్యాండిల్ అయితే తురుముకున్నాం కదండి, అలానే దీనిలో ఇలా కలర్ ఉండను కూడా ఇలా మెత్తగా పౌడర్లాగా చేసుకొని ఇలా ఆ బౌల్లో వేసేసుకోవాలండి. అలానే మైదా కానీ గోధుమ పిండి కానీ ఒక స్పూన్ అయితే సరిపోతుంది. పంచదార ఒక స్పూన్ అయితే వేసేసుకొని ఇది మొత్తం కలిసేలాగా స్పూన్ పెట్టి మొత్తం కలుపుకోవాలండి. ఈ పౌడర్ని ఎలుకలు వచ్చే ప్లేస్లో అలా పెట్టేసామంటే చాలండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ వచ్చినా కూడా అవి తిని చనిపోతాయండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎలుకలకి ఎన్నెన్నో మెడిసిన్స్ అని, ఆయింట్మెంట్స్ అని, జెల్లులు అనేవి అలాంటివి వాడుతూ ఉంటాం కానీ ఇంట్లో ఎటువంటి ఖర్చు లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలకలకి చక్కగా ఈ పౌడర్ పెట్టామనుకోండి, చక్కగా మనకి ఎలకల బెడద అనేది తగ్గుతుందండి. ఎలకలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలకలు ఇలా బట్టల్ని పాడు చేస్తూ ఉంటాయి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా పాడు చేస్తూ ఉంటాయి కదండి. మనం చాలా వరకు కూడా నష్టపోతూ ఉంటాము ఎలకల వల్ల.
చాలా ఇసుగొచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా నేను చెప్పిన ఈ టిప్ ఫాలో అవ్వండి, 100% వర్క్ అవుతుందండి, నిజంగా చెప్తున్నాను. నేను ఇలా చేసిన తర్వాతనే ఎలకలు వీటి ఘాటికి స్మెల్కి దూరంగా పారిపోతున్నాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. పౌడరు ఇలా పెట్టినా ఓకేనండి, లేదంటే కొన్ని వాటర్ అయితే ఈ పౌడర్లో ఇలా కలుపుకొని మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా ఇలా ఈ చపాతీ పిండిలా కలుపుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఎలకలు ఏ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతున్నాయో మీకు తెలుస్తుంది కాబట్టి ఆ ప్లేస్ల్లో ఇలా ఎలకల దగ్గర ఒక్కో బౌల్ పెట్టామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ వచ్చినప్పటికీ అవి తిన్నా కూడా చనిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది, 100% రిజల్ట్ అనేది ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని అవి ఎక్కడ ఏ ప్లేస్లో తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 8, కాఫీ పౌడర్ అయితే మనం ఇలాగా ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి, కొంత యూజ్ చేసుకుని ఒక్కొక్కసారి కొంత మనం ఇలా పెట్టేస్తూ ఉంటాము, ఆ కాఫీ పౌడర్ మొత్తం కూడా గడ్డకట్టేస్తే ఇలా పాడైపోతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ కాఫీ పౌడర్లో కొంత యూజ్ చేసుకున్న తర్వాత కొంత అలా ఉన్నప్పుడు ఇలా కొంచెం ఇందులో పంచదార వేసేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి, కాఫీ పౌడర్ పాడవకుండా ఉంటుంది, గడ్డ కట్టకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి, ఇలాగా బట్టల్లో ఇలా బ్లౌజులు కూడా వేస్తూ ఉంటాము. ఇలా బ్లౌజులకు ఉన్నటువంటి ఉక్సులు ఇలా వాషింగ్ మిషన్ డ్రమ్ముకు పట్టేసి డ్రమ్ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే నేను వీడియోలో చూపించిన విధంగా ఉక్సులు పట్టిన విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని మనం వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, ఇలా ఉక్సులు డ్రమ్ముకు పట్టకుండా ఉంటాయి, మన పని కూడా ఈజీగా సులువుగా చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్ కూడా పాడవకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి, ఇలాగా లగేజ్ బ్యాగ్స్ కానీ అలానే హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇలా బ్యాగ్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఒక్కోసారి జిప్పులు స్టక్ అయిపోయి అటు ఇటు కదిపినా కూడా స్టక్ అయిపోయి రావు కదండి, అలా ఉన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా వ్యాజ్లైన్ అయితే ఇలా జిప్ దగ్గర కొంచెం స్టక్ అయిపోయిన దగ్గర ఇలా అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఇలా లాగామనుకోండి చక్కగా వచ్చేస్తుందండి, స్మూత్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే చూసారే ఎంత చక్కగా వస్తుందో, ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం, ఫేర్ అండ్ లవ్లీ అయితే ఉంటుంది కదండి, మన ఫేస్కు వాడుతూ ఉంటాము రోజు కూడా, డైలీ మనం ఫేస్కు వాడుతూ ఉంటాం కదండి ఆడవాళ్ళం. ఈ విధంగా కొంచెం అయితే ఫేర్ అండ్ లవ్లీ అయితే తీసుకోవాలి, కొంచెం పసుపు అయితే తీసుకోవాలండి, ఇలా పసుపు ఫేర్ అండ్ లవ్లీ ఇలా కొన్ని వాటర్ అయితే వేసేసుకుని బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ లిక్విడ్ని చక్కగా మన ఫేస్కి అప్లై చేసామనుకోండి మన ఫేస్ చక్కగా మంచి గ్లోయింగ్ అయితే ఉంటుందండి, మంచి బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఇలా ఈ రెండు కలిపి చక్కగా మన ఫేస్కి అప్లై చేసామనుకోండి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ మంచి గ్లోయింగ్గా ఉంటుంది, మంచి బ్రైట్నెస్ అయితే వస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎన్నెన్నో ఆయింట్మెంట్స్ అని మెడిసిన్స్ అని వాడుతూ ఉంటాం, బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటాం కదండి, ఎక్కువగా ఖర్చు పెట్టే పని లేకుండా ఇలా మన బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫేస్కి ఈ రెండు కూడా చక్కగా అప్లై చేయండి, మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ అనేది వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి, ఇలా కుక్కర్లకు వచ్చినటువంటి వాచర్ని మనం కడిగేసి అలా పెట్టకుండా చక్కగా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అవసరాన్ని తీసుకుని మళ్ళీ యూజ్ చేసుకున్నాం అనుకోండి కుక్కర్ వాచర్లు పాడవకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం, టిప్ నెంబర్ 13, పాప్కార్న్ అయితే అందరం కూడా ఇలా వేయించుకుంటూ ఉంటాం కదండి, పాప్కార్న్ చక్కగా ఈ విధంగా నేను చెప్పిన ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి చక్కగా వస్తాయండి. ముందుగా కళాయి పెట్టుకొని ఆ కళాయిలో ఇలా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి, మనం ఎన్నైతే పాప్కార్న్ వేయించుకోవాలనుకుంటున్నామో ఆ పాప్కార్న్ తగ్గట్టు ఎక్కువగా ఆయిల్ వేసేసుకొని దాంట్లో 1/4 టీ స్పూన్ సాల్ట్ 1/4 టీ స్పూను పసుపు వేసేసుకొని ఈ విధంగా ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలా పాప్కార్న్ గింజలు వేసేసుకున్నాం అనుకోండి మూత పెడితే చక్కగా 5 మినిట్స్ లోపలనే చక్కగా పాప్కార్న్ అయితే రెడీ అయిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. తెలిస్తే ఈ టిప్ ఓకేనండి, తెలియని వాళ్ళకి ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను.
ఒకవేళ తెలిస్తే మీకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తున్నానండి, మనకి ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువగా ఐస్ డీప్ ఫ్రిడ్జ్లో గట్ట కట్టేస్తూ ఉంటుంది కదండి, అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ కలిపిన వాటర్ ఇలాగ డీప్ ఫ్రిడ్జ్లో పోసామనుకోండి, చక్కగా ఐస్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది, కరెంటు బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుందండి, మన మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పాలు అయితే ఇలా తోడు పెట్టుకుంటూ ఉంటాం కదండి, పాలు తోడు పెట్టుకున్నప్పుడు త్వరగా పెరుగు తోడుకోదు కదండి, అలా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా పాలు తోడు పెట్టుకున్న తర్వాత కింద ఒక ప్లేట్ అనేది పెట్టేసి పైన కూడా ఒక మూత పెట్టేసుకుంటే త్వరగా 1 అవర్లోనే తోడుకుంటుందండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకున్నారు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. Thanks for watching.